నమామస్త్వాం దేవీం నమామస్త్వాం దేవీం శ్రిత జన సమిహాదిక ఫల ప్రదానాం శ్రిత జన సమిహాదిక ఫల ప్రదానాం లోకేశీ మగణిత మహావైభవయుతాం మగణిత మహావైభవయుతాం స్వలీల మాత్రార్థ స్వలీల మాత్రార్థ ప్రకటిత విదాత్రాండ వితతిం ప్రకటిత విదాత్రాండ వితతిం పరబ్రహ్మాకారాం పరశివ జీవాఖ్య పరబ్రహ్మాకారాం పరమశివ జీవాఖ్యదమనీం పరమశివ జీవాఖ్యదమనీం పరమశివ జీవాఖ్యదమనీం ఆశ్రయించిన భక్తులకు కోరిన దానికన్నా అధిక ఫలాన్ని అనుగ్రహించేదానవు. లోకాలకు ఈశ్వరివి, లెక్కించటానికి సాధ్యం కాని సద్గుణాల వైభవంతో కూడిన దానవు. లీలను చూపించేందుకు కోసమే ప్రకటించిన బ్రహ్మాండముల విస్తారం కలదానవు. పరబ్రహ్మ స్వరూపుణివి, పరమశివుడి యొక్క జీవశక్తి నాడివి అయిన నీకు నమస్కరిస్తున్నాను. ఓ దేవి, నీ అంశ లేకపోతే భూమి మొదలుగొని శివుడి వరకు గల తత్వాలు కాని ప్రళయకాలాగ్ని స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం కాని ఏదీ లేదు కదా తల్లి. నిన్ను విడిచిపెట్టి ఇతరులను ప్రార్థించేవారు నీటికై ఎండమావిని ఆశ్రయిస్తున్నారు, అందుకే వారి కోరికలు నెరవేరటం లేదు. ఎండమావి అంటే ఎడారిలో అట్లా మెంచుతూ ఉంటుంది, దూరానికి నీళ్లులాగా కనపడతాయి. ఎడారిలో నీళ్లు కావాలన్నవాడికి తప్పించిపోయి నీళ్లున్నాయని ఎత్తుక్కొని వెళతాడు అక్కడికి, అక్కడ ఉండవు. అట్లా ఇంకా కొంచెం దూరం పోతుంది, పోతాడు వాడు, చచ్చిపోతాడు. అట్లా ఎండమావిని చూసి నీళ్ళు అనుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఓ తల్లి, ప్రపంచంలోని భిన్న భిన్న వస్తువులతో నీవే నీ నిజమైన ప్రభావాన్ని ప్రకాశింపజేస్తూ అన్ని పదార్థాలను వ్యాపించి ఉన్నావు తల్లి. చెవి మొదలైన ఇంద్రియాలు, చాలా లోపల ఉన్న మనస్సునే ఇంద్రియం కూడా నీ సత్యతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాయి తల్లి, చెప్పలేకపోతున్నాయి అనే విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా పరిశుద్ధురాలైనటువంటి ఓ దేవి, నువ్వు నిన్ను నమస్కరించే భక్తులపై చాలా కరుణతో అనుగ్రహిస్తావు. అంతేకాకుండా ఆ భక్తుల మనస్సు, మాట, కళ్ళు మొదలైన వాటికి సులభంగా తెలుస్తావు తల్లి. ఆ తల్లిని తెలుసుకోవాలంటే భక్తి ఉండాలి, చూడాలన్న భక్తి ఉండాలి, ఆమె గురించి విని చెప్పాలనుకున్న భక్తి ఉండాలి. ఓ జగదోద్ధారిణి, నీ పాదపద్మాన్ని సేవించి జనులని నిన్ను ఏ రీతిగా ధ్యానిస్తారు, అదేవిధంగా రూపాన్ని ధరించి జనులకు కనిపిస్తారు. ఓ శివపత్ని, నువ్వు కళ్ళు మూస్తే బ్రహ్మాండము లయించిపోతుంది, నువ్వు కళ్ళు తెరిస్తే సృష్టి జరుగుతున్నది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామం ఇటువంటి ఆశ్చర్యాన్ని గొలిపే మహాశక్తి స్వరూపుణివి నువ్వు. నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి కోరికలను తీర్చేందుకై అనేక శరీరాలను ధరిస్తావు అనటంతో ఆశ్చర్యం లేదు. అన్ని శరీరాలు అమ్మవారివే. ఓ తల్లి, బ్రహ్మ మొదలైన మమ్ములను సృష్టి స్థితి లయాలను నువ్వే నియమించావు. నువ్వు చెప్పినట్టు మేము మా
పనులను చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మా శక్తి సామర్థ్యాలు నశించిపోయి మేము శోకిస్తున్నాం. నువ్వు ఒక్కతవే మమ్మల్ని ఉద్ధరించగలవని బ్రహ్మ మొదలైన దేవతలు స్తోత్రం చేసి భక్తిగా తమ బాధను చెప్పుకున్నారు. ప్రతుకు నడవాలి శివ భామ భాగా, ఈ పాద పద్మాల ప్రరంభుగా. ప్రతుకు నడవాలి శివ భామ భాగా, ఈ పాద పద్మాల ప్రరంభుగా. నడవాలి శివ భామ భాగా, ఈ పాద పద్మాల ప్రరంభుగా. ప్రాణసారాలు కలు పాపలై, ప్రాణసారాలు కలు పాపలై. భూమి కోడి ప్రమరములౌ ఎప్పుడు, భూమి కోడి ప్రమరములౌ ఎప్పుడు. నడవాలి శివ భామ భాగ, ఈ పాద పద్మాల ప్రమరముగా. దివ్య గంధాల వెలజల్లు నీ పాదము, పాదము దేవి హరిచందన పులేత పల్లవము, దేవి హరిచందన పులేత పల్లవము. నా ప్రాణమాఘ్రాణ ధర్మంబుగా, నా ప్రాణమాఘ్రాణ ధర్మంబుగా. మారియా సౌరభములెప్పుడానుదునో, మారియా సౌరభములెప్పుడానుదునో. తల్లి సకలార్థములది చునీ పాదము, తల్లి సకలార్థములది చునీ పాదము. నిజము అందాల మందార సుమగుచ్చము, నిజము అందాల మందార సుమగుచ్చము. నా ఇంద్రియాలారు పాదాలుగా, నా ఇంద్రియాలారు పాదాలుగా. నేనందు భ్రమరములౌ సంసార దౌర్భాగ్య వాసనలలో, సంసార దౌర్భాగ్య వాసనలలో. కూరుకొని ఉన్న నే నిన్ను కనుటెప్పుడు, కూరుకొని ఉన్న నే నిన్ను కనుటెప్పుడు. నా బ్రతుకు నడవాలి శివ భామ భాగ, సచ్చిదానంద లక్ష్యార్థ శుభ పరిమళ, సచ్చిదానంద లక్ష్యార్థ శుభ పరిమళ. నేను నీ పాదమున లీనమై పోదును, నేను నీ పాదమున లీనమై పోదును. నా బ్రతుకు నడవాలి శివ భామ భాగ, నీ పాద పద్మాల పద్మాల ప్రభరంబుగా, ఈ పాద పద్మాల
బ్రహ్మ మొదలైన దేవతల ప్రార్థన విని ఆ తల్లి ప్రసన్నురాలై వారిని సంతోషపరిచేందుకే ఇలా అంది. ఓ త్రిమూర్తులారా, మీ కష్టం నాకు తెలుసు. మీరు నా అంశం యొక్క సహకారం లేకుండానే స్థూల రూపమైన దేహాలను మాత్రమే ధరించారు. అందువల్ల మీకు సుఖం లేకుండా పోయింది. మరియు మీరు మీ పనులలో అలసిపోయారు. అందుకే కాంతిహీనులు, నష్టవీర్యులు, శక్తిహీనులు అయ్యారు. మీకు నేను మేలు చేస్తాను, చింతించకండి అని చెప్పి ఆ త్రిపురాదేవి క్షణకాలంలోనే తన శరీరం నుంచి 3 శక్తి అంశాలతో కూడిన రూపాలను ప్రకటన చేసింది. అప్పుడు ఆ శరీరాలు త్రిమూర్తుల అంశాలతో కూడి 3 రూపాలను ధరించాయి. అంతేకాకుండా అవి వాణి, రమ, రుద్రాణి రూపాలను ధరించి తెలుపు, ఎరుపు, నలుపు కాంతులతో ప్రకాశించాయి. ఆ శరీరాలు హంస, పద్మము, సింహాలపై కూర్చొని అలంకారంగా ఉన్నాయి. మరి సుందరమైన మణులతో అలంకరించబడి తేజోరాసుల్లాగా ఉన్నాయి. అమ్మవారి ఆ శరీరాలు మదించిన ఏనుగు నడకలాగా మందగమనం కలవై ఉన్నాయి. ఉత్తమంగా ఎర్రగా ప్రకాశిస్తున్న అరికాళ్ళు కలవై చంద్రకిరణాల వంటి గోళ్లతో చంద్రకాంతిని తిరస్కరిస్తూ ఉన్నాయి. ఆ శరీరాల యొక్క పాదతలాలు అంటే తాబేలు యొక్క డిప్పులను పోలి ఉన్నాయి. కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత అమ్మవారి యొక్క సహస్రనామంలో మాంసంతో పుష్టిగా ఉన్నటువంటి గుల్బాలతో ప్రకాశిస్తున్నాయి. మన్మథుడి అమ్ముల పొద లాంటి తొడలు ఆకాశాన్ని పోలే నడుము కలవై ఉన్నాయి. విలువైనటువంటి పట్టు వస్త్రాలను ధరించున్నాయి. ఆ 3 శరీరాలు వక్షః స్థలం యొక్క భారంతో కొద్దిగా వంగి నిదానంగా కదులుతున్నాయి. ఆ శరీరాలు మన్మథుడు ప్రయోగించిన కల్పవృక్షం యొక్క లతకు పాదులాగా కోమలంగా లోతుగా ఉన్న నాభీస్థానంతో ప్రకాశిస్తున్నాయి. ఆ శరీరాలు మృదువైన మధ్యభాగం గల నడుము యొక్క 3 మడతలతో శోభిస్తున్నాయి. వచ్చి రానట్టుగా ఉన్న ఉదర కేశాలతో ప్రకాశిస్తున్నాయి. ముత్యాల కడవల లాంటి వక్షస్థలంలాగా భారంతో వంగి ఉన్నాయి. ఆ శరీరాలు మృదువుగా దీర్ఘంగా ఉన్నటువంటి 4 చేతుల్లో ఉన్నాయి. 4 చేతులు ఒక్కొక్కరికి. ఆ చేతులు పద్మపు కాడల్లాగా ఉన్నాయి. ఆ శరీరాల మెడలు శంఖంలాగా, పెదాలు పండిన దొండ పండ్లలాగా ఉన్నాయి. ఆ 3 శరీరాలు మల్లె ముగ్గుల్లాంటి పళ్ళ వరుసలతో సుందరంగా సంపెంగ మొగ్గులాంటి ముక్కులతో శోభాయమానంగా ఉన్నాయి. ఆ శరీరాల ఊపిరి సువాసనతో కూడి ఉంది. వాటి మధ్యభాగం చాలా కృశించిపోయి ఉంది. మణులతో చేసిన అద్దాన్ని పోలే అటువంటి చంపలతో మెరిసిపోతున్నాయి. పద్మాల వంటి కన్నుల కాంతితో మనోహరంగా ఉన్నాయి. అర్ధచంద్రుడి వంటి కాంతి గల 3 కన్నులతో చాలా మనోహరంగా ఉన్నాయి. నఖశిఖ పర్యంతము ఆ శరీరాలు దేదేప్యమానంగా ఉన్నాయి. సృష్టిలోని చీకటి అంతా ఒకచోట చేరినట్టుగా ఆ 3 శరీరాల కేశపాశాలు ఉన్నాయి. సహజమైన చంపక పుష్ప సువాసనతో ఉన్నాయి. మణి కిరీటాలతో ప్రకాశిస్తున్నాయి. అమూల్యమైన రత్నాలతో చేయబడ్డ కర్ణకుండలాలు ఆ 3 ముఖాలకు మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆ 3 ముఖాలు ముక్కు పొడకల కాంతి అంతటా ప్రసరిస్తోంది. దేవదానవులను శిక్షించటంలో సామర్థ్యం ఉంది అని చెబుతున్నట్టుగా కనుగ్రుడ్డులు తిరుగుతున్నాయి. కంఠంలో ధరించిన
ముత్యాల హారాలు సుందరంగా ఉన్నాయి. ఆ ముఖాలు పద్మాలలాగా ఉన్నాయి. ఆ ముఖాలకు ముత్యాల హారాలు ఆధారం అన్నట్టున్నాయి. ఎంత వివరణ! అంగదాలు, వడ్డాణాలు, రత్నాలు పొదగబడిన గాజులు మరియు ఉంగరాలు, బంగారంతో చేసిన కాలిగజ్జలు. చేస్తున్న శబ్దము, ఆ కాలిగజ్జలు చేస్తున్నటువంటి ఒక శబ్దము హంసధ్వనిలాగా ఉంది. ఇటువంటి శరీరంతో కూడినటువంటి ఆ మూడు శరీరాలతో ఒక శరీరం వాణీదేవిది. ఆమె వాక్కుకు అధిదేవత. ఆమె శుద్ధమైన స్ఫటికంలాగా ఉంది. మూడు కన్నులతో చంద్రుణ్ణి శిరస్సుపై ధరించి వీణా పుస్తకపు వర అభయముద్రలను కరకమలాలతో ధరించుంది. ఆమె యొక్క విద్యాపూర్ణమైన శరీరంతో చిద్రూపిణిగా ఉంది. మరొక ఆమె పగడాలను సమానమైన కాంతితో, విశాలమైన కనులతో, పద్మకాంతితో నాలుగు కమలాలను తన కరకమలాల్లో ధరించి ఐశ్వర్య సమూహాలకు ఈశ్వరి అయి వికసించిన పద్మకాంతి కలదై ఉంది. మరొక ఆమె చిగురాకుల వంటి తన చేతులతో కత్తి, కేటము, శూలము, పదునైన పారా మొదలైనవి ధరించి ఉంది. ఇటువంటి మూడు శరీరాలు పరాశక్తి శరీరం నుండి, అగ్ని నుండి నిప్పురవ్వలలాగా బయటకు వచ్చి కనిపించాయి. ఆ తర్వాత పరాశక్తి అంశంతో వచ్చిన వారు ఆ పరాశక్తి దేవికి నమస్కరించి ఆమె సమీపంలో నిలబడ్డారు. అప్పుడు త్రిపురాదేవి ఇలా అంది, ఓ త్రిమూర్తులారా, నేను వీరిని మీ అంశాలతోనే సృష్టించాను. మీరు క్రమంగా వీరిని స్వీకరించండి. ఓ బ్రహ్మ, నీ అంశంతో పగడము లాంటి కాంతితో ఈమె కలిగింది. ఓ విష్ణువా, రౌద్రమైన ఆకారంతో ఈమె నీ అంశంతో పుట్టింది. ఓ శివుడా, ఇదిగో విశాలమైన అవయవాలతో భారతి అనే ఈమె నీ అంశంతో పుట్టింది. మీ అంశాలతో పుట్టినటువంటి వీరిని క్రమంగా మీరు మీ చెల్లెళ్ళు అని భావించండి అని చెప్తూ, చెల్లెళ్ళు అని భావించండి. బ్రహ్మాంశంతో పుట్టిన ఈమె విష్ణువుకు భార్య. విష్ణు అంశంతో పుట్టిన ఈమె శివుడికి భార్య. శివుడి అంశంతో పుట్టిన ఈమె బ్రహ్మకు భార్య అని తెలుసుకోండి. అటు అటు మార్చేసింది. ఆయన చెల్లెలు ఈయనకు భార్య, ఈయన చెల్లెలు ఆయనకు భార్య, అలాగా చేసేసింది. ఇకపై మీ మంగళకరానికై వివాహాలు చేసుకోండి. ఇక ఇలా నా సంబంధం గల ఈ శక్తులను మీరు వివాహమాడితే మీ శ్రమంతా పోయి మీకు సుఖం కలుగుతుంది. మరి ఈ సృష్టి మొదలైన కర్మలతో సామర్థ్యం కలుగుతుంది. దీనివల్ల ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పి ఆ తల్లి అక్కడే అంతర్ధానం అయింది. తర్వాత బ్రహ్మాదులు తమ తమ శక్తులను గ్రహించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఆ తర్వాత మంచి మంగళ ముహూర్తంలో ఆ త్రిమూర్తులు వివాహం చేసుకొని పత్ని సమేతులయ్యారు. చాలా విస్తారమైన 10,000 యోజనాల వైశాల్యం గల మేరు పర్వత ప్రాంతంలో విశ్వశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఒక సుందరమైన వివాహ మండపాన్ని రచించాడు. ఆ మండపం యొక్క మధ్యభాగంలో మంగళ ముహూర్తంలో నవరత్న ఖచ్చితమైన వేదికపై ముందు భాగంలో అగ్ని జ్వలిస్తున్నాడు. శివుడు, నారాయణుడి చెల్లెలైనటువంటి పార్వతీదేవి యొక్క చిగురాకు వంటి చేతిని బట్టి వేదోక్తంగా ఆమెను వివాహమాడాడు. నారాయణుడు బ్రహ్మసోదరి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క పద్మం వంటి చెయ్యి బట్టి ఆమెను వివాహమాడాడు. తర్వాత బ్రహ్మదేవుడు శివుడి చెల్లెలైన వాగ్దేవిని అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేశాడు. ఆ విధంగా వివాహ మండపంలో మంగళకరము శ్రేష్టము అయిన
వివాహ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. అలా త్రిమూర్తులు త్రిపురాదేవి యొక్క కళాస్వరూపాలైనటువంటి వాణి, లక్ష్మి, శివ అనే పేర్లు గల భార్యలను వీళ్ళు పరిగ్రహించారు. ఆ దేవతలు లోకానికి మంగళం చేస్తూ ఉంటారు. వాక్కును, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వారు నానావిధ వస్త్రాలతోనూ, ఆభరణాలతోనూ, ఆయుధాలతోనూ అలంకరించబడి ఉన్నారు. బ్రహ్మాదులు వివాహమయ్యాక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ విశ్రాంతి పొందారు. తర్వాత తమ తమ శక్తులతో కూడి తమ తమ లోకాల్లో సుఖంగా ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మాదులు సృష్టి మొదలైన పనుల్లో నిమగ్నులయ్యారు. వారు మహాదేవి అయిన త్రిపురాదేవిని ఎన్నడూ మరిచిపోలేదు. ఆమె పాదపూజను చాలా భక్తిగా చేయసాగారు. ఆమెను నిత్యము భజించారు, భజిస్తూ ఉన్నారు.